పదవ తరగతి విద్యార్థులకు వీర తెలంగాణ పాఠ్యభాగంలోని ఐదవ భాగానికి స్వాగతం. ఈరోజు దాశరథి కృష్ణమాచార్యులు చెప్పినటువంటి రాసినటువంటి వీర తెలంగాణ పాఠ్యభాగంలోని నాలుగో పద్యము మరియు ఐదవ పద్యం గురించి తెలుసుకుందాము. తెలంగాణలో పుట్టినటువంటి వాళ్ళు ఎంత గొప్పగా పోరాటం చేస్తారో, తర్వాత తెలంగాణలో స్వాతంత్రం ఏ విధంగా వచ్చిందో మనం ఈ పద్యాల ద్వారా తెలుసుకుందాము. మొదటిగా నాలుగో పద్యాన్ని రాగయుక్తంగా పాడతాను, వినండి పిల్లలు. తెలంగాణమున గడిపోచయును సంధించెన్ కృపానము, తెలంగాణమున గడిపోచయును సంధించెన్ కృపానము, రాజులలాముండను వాని పీచమడచెన్ సాగించే యుద్ధము, రాజులలాముండను వాని పీచమడచెన్ సాగించే యుద్ధము, బీతిలిపోయిన్ జగవెల్ల ఏమి అగునో తెలియంగరాకన్, బీతిలిపోయిన్ జగవెల్ల ఏమి అగునో తెలియంగరాకన్, దిశాంచలము శక్రధను పరంపరలతో సయ్యాటలాడింది విన్, దిశాంచలము శక్రధను పరంపరలతో సయ్యాటలాడింది విన్. పిల్లలు అది ప్రార్థన చూద్దాము. గడ్డిపోచేయును సంధించిన కృపానము. తెలంగాణలో గడ్డిపోచ కూడా అంటే అల్పమైనటువంటి వాళ్ళు, సామాన్యులు అని అర్థం. ఇక్కడ సామాన్యులు కూడా, ప్రజల్లో సామాన్యమైనటువంటి జీవనాన్ని గడిపే ప్రజలు కూడా కృపాను సంధించని కృపానము. కృపానం అంటే కత్తి పట్టి పోరాడారు, కత్తి పట్టి ఎదిరించారు, సంధించను అంటే ఎదిరించారు. రాజులలా ఉండను వాని పీచ మడచని సాగించే యుద్ధము. రాజులలా ఉండు అంటే నేను గొప్ప రాజుని, నేను గొప్ప రాజులలోకెల్లా గొప్ప రాజుని, రాజులలోకెల్లా శ్రేష్ఠుడను అని చెప్పుకునేటటువంటి నిజాం రాజుని. ఆ నిజాం రాజుని పీచము అంటే గర్వం. ఆ గర్వాన్ని అణిచే విధంగా యుద్ధము సాగించి యుద్ధాన్ని కొనసాగించారు. ఎవరి గర్వాన్ని అణచడానికి? నిజాం రాజు యొక్క గర్వాన్ని అణచివేయడానికి తెలంగాణలో ఉండే సామాన్య ప్రజలు కూడా కత్తిపట్టి పోరాటం చేశారు, యుద్ధం చేశారు. బీతిలిపోయిన జగమెల్ల ఏమి అగునో తెలియంగ రాకన్, ఏమి ప్లస్ అగునో, ఏమి అగునో తెలియంగ రాకన్, ఏమంటే ఏం జరుగుతుందో కూడా తెలియంగ రాకన్ తెలుస్తలేదు, తెలియక ఏమి అవుతుందో కూడా తెలుస్తలేదు, తెలియక జగమెల్ల బీతిలిపోయిన్, జగం మొత్తం ఈ లోకం అంతా కూడా బీతిలిపోయిన్, భయపడిపోయింది. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? మనం మొదటి పద్యంలో విన్నాము, నీ శంక మూత గారి అంటే నీ పెదవులు ఒత్తిన శంక మహారవమ్ములు అని. అంటే తెలంగాణ తల్లి తన పెదవులతో ఊదినటువంటి శంఖధ్వనులు, అంటే తెలంగాణ వీరులు చేసినటువంటి శంఖధ్వనులు ప్రపంచం మొత్తం వినిపించినాయి. అంటే తెలంగాణలో పోరాటం మొదలయ్యింది, తెలంగాణలో స్వతంత్రం కోసం పోరాటం మొదలయ్యింది అని ప్రపంచం మొత్తం తెలుస్తుందని చెప్పుకున్నాం. మరి ఇక్కడ మరి నిజంగానే సామాన్యులు కూడా పోరాడుతున్నారు. మరి ఆ సామాన్యులు ఉన్నారా నిజాం రాజుతో మరి యుద్ధం కొనసాగిస్తున్నారు? మరి ఉన్నారా? వాళ్ళకి ఏమైంది ఏంటి అని తెలియక జగం ఎలా అంటే ప్రపంచం మొత్తం, లోకం మొత్తం కూడా భయపడిపోతుంది, భీతిలిపోయింది. దిశాంచలముల చక్రధను పరంపరలతో సయ్యాటలాడిన దివిన్, దివిన్ అంటే ఆకాశంలో, ఈ దివిలో అంటే ఆకాశంలో దిశాంచలముల్, దిశ ప్లస్ అంచలముల్, దిశలు అంటే అన్ని దిక్కులు, అన్ని దిక్కులు, అంచలములు అంటే చివరలు, ఆ దిక్కుల చివరలు, ప్రతి దిక్కు చివరలు. అంటే మనకి నాలుగు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, నాలుగు దిక్కులు, వాటితో పాటు కూడా ఇంకో నాలుగు దిక్కులు ఉన్నాయి, ఆగ్నేయం, వాయువ్యం, మన నైరుతి, ఇంకా నాలుగు దిక్కులు ఉన్నాయి కదా, ఎనిమిది దిక్కులు ఉన్నాయి కదా, ఆ దిక్కుల చివరలన్నీ కూడా, దిశాంచలములన్నీ కూడా ఆ దివిలు, ఆకాశంలోని దిక్కుల చివరలన్నీ కూడా శక్రధను పరంపరలతో సయ్యాటలాడని. శక్రధను అంటే శక్రుడు అంటే ఇంద్రుడు, ఇంద్రుడు యొక్క ధనుస్సు, ఇంద్రధనుస్సు. అక్కడ శక్రధనుస్సు అంటే అర్థము ఇంద్రధనుస్సు. ఇంకానే మనము హరివిల్లు అంటాము, ఇంకా మనము సింగిడి అంటాము, ఇంకా మనము హరివిల్లు, సింగిడి, ఇంద్రధనుస్సు, అదే ఆంగ్లంలో అయితే విబ్జియార్ అని, రెయిన్బో అని కూడా పిలుస్తారు. మరి నిజంగా హరివిల్లు అంటే అనేక రంగులతో కూడి ఉంటుంది, దానిలో 6, 7, 8 రంగులు, 7 రంగుల దాకా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఆ దిశాంచలములు, ఆకాశంలోని దిక్కుల చివరలు అన్నీ కూడా ఎలా ఉన్నాయట, అన్నీ కూడా
అలా రంగురంగులతో రంగురంగుల గీతలతో సయ్యాటలు ఆడాయని కనిపిస్తున్నాయి, వెలుగుతున్నాయి. మరి ఎందుకు వెలుగుతున్నాయి? మనం ఎప్పుడైనా చూసుండొచ్చు, మంచి పెళ్ళిళ్ళ పేరెంటల్లో మనం చూసినప్పుడు బాంబులు వెలుస్తూ ఉంటారు, పైకి వస్తూ ఉంటాయి. పండగ చేసుకున్నప్పుడు, పండగ వాతావరణం మన దగ్గర ఉంది అనుకున్నప్పుడు ఇట్లా ఆకాశం మొత్తం కూడా రంగురంగులతో కనిపిస్తూ ఉంటుంది. మరి ఇక్కడ కూడా అన్ని హరివిల్లు, ఈ సింగిడి ఏదైతే ఉందో, ఈ ఇంద్రధనస్సు ఏదైతే ఉందో, ఆకాశం మొత్తంగా కూడా దిక్కులు అన్ని చివర్లు కనిపిస్తున్నాయట. ఏ చివర చూసినా కూడా రంగులే కనిపిస్తున్నాయట, అన్ని దిక్కుల రంగులు కనిపిస్తున్నాయి. అంటే మనము మనకి తెలంగాణలో స్వాతంత్రం వచ్చింది అని సంబరాలు చేసుకుంటున్నాం. అంటే ఈరోజు మనకి తెలంగాణలో స్వాతంత్రం వచ్చింది, అందుకే అన్ని దిక్కులు కూడా రంగురంగులతో అన్ని రంగులతో వెలుగొందిపోతున్నాయి, అన్ని రంగులతో ఉదయిస్తున్నాయి, అన్ని రంగులు ఉదయిస్తున్నాయి ఆకాశంలో. నిజంగా ఇన్ని రోజులు తెలంగాణలో ఏమైందంటే, నిజాం రాజు ఆయన ప్రైవేట్ సైన్యాలను రజాకార్ల అరాచకత్వంతో ఏ దిక్కు వాళ్ళకి తెలియదు, పాపం ఏ చదువు తెలియదు, అసలు ఏమీ తెలియకుండా వాళ్ళు బ్రతికారు. ఇప్పుడు అన్ని రంగులు కనిపిస్తున్నాయి, అంటే ఆకాశంలో అన్ని రంగులు కనిపిస్తున్నాయి, అంటే వాళ్ళకి స్వాతంత్రం ఇప్పుడు వచ్చింది. నిజంగా మన కవివర్ణనలో తెలంగాణలో పుట్టినటువంటి ప్రతి సామాన్యుడు కూడా తెలంగాణలో కత్తి పట్టి సంధించన్ కృపానము కత్తి పట్టి పోరాటం చేసిండు. ఇంకేమన్నాడు, రాజుల నామండని వారు పీచమడచని సాగించే యుద్ధము. ఆ రాజు అనేటటువంటి నిజాం రాజు యొక్క గర్వం అణిగే విధంగా ఆ యుద్ధాన్ని కొనసాగించారు, అతని గర్వాన్ని పూర్తిగా అణిచివేశారు. మరి భీతిని పోయిన జగమెల్ల ఏమి అగును, నిజంగా ప్రపంచం మొత్తం భయపడిపోయింది. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో, అసలు ప్రజలకు ఏమైనా అవుతుందా, ప్రజలు ఎట్లా ఉన్నారు, మరి వారికి స్వాతంత్రం వచ్చిందా లేదా అని భయపడిపోయింది. అసలు ఏం జరుగుతుందో, పాపం వాళ్ళకి ఏమవుతుందో ఏమో అని భయపడిపోయింది. కానీ దిశాంచలముల చక్రధను పరంపరలతో సయ్యాటలు ఆడే దివిని, ఆకాశం మొత్తం అంచు ఆకాశం అన్ని దిక్కుల చివర్లు కూడా చక్రధనుస్సు ఉంది, అంటే ఇంద్రధనుస్సు యొక్క రంగులతో నిండిపోయినాయి, ఇంద్రధనుస్సు యొక్క రంగులతో వెలుగొందిపోతున్నాయి. ఆ ఇంద్రధనుస్సు యొక్క రంగులు అన్ని దిక్కుల కూడా ఉదయించినవి, అంటే మనకు స్వాతంత్రం వచ్చింది. ఎవరి నుండి? ఆ నిజాం రాజు నుండి సామాన్యుడు సైతం పోరాటం చేసి మన తెలంగాణలో స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాడు. పిల్లలు, ఈ పద్యం మీకు అర్థమైంది అనుకుంటారు, మరొకసారి రాయక్తంగా పాడతాను. తెలంగాణమున గడ్డి పోచయను సంధించన్ కృపానం, రాజులలా ఉండను వాని పీచమడచన్ సాగించే యుద్ధం. పిల్లలు, ఇది నేను ఈ పద్యాన్ని శైలి అంటే గమక శైలిలో పాడుతున్నాను, అంటే అర్థయుక్తంగా మనము పదాలను విడదీసుకొని పాడుకుంటున్నాము. తెలంగాణమున గడిపోచయును సంధించిన్ కృపానం, రాజులలా ఉండను వాని పీచమడచన్ సాగించే యుద్ధం. భీతిలిపోయన్ జగమెల్ల ఏమియగునో తెలియంగ రాకన్, భీతిలిపోయన్ జగమెల్ల ఏమియగునో తెలియంగ రాకన్. దిశాంచలముల శక్రధను పరంపరలతో సయ్యాటలాడిన్ దివిన్, దిశాంచలముల శక్రధను పరంపరలతో సయ్యాటలాడిన్ దివిన్. పిల్లలు, ఇది కూడా చుక్క పద్యము కాబట్టి ప్రతి పదార్థము తాత్పర్యము పద్యము తప్పకుండా అందరూ గుర్తు చేయవలసింది. పరీక్షల్లో వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ పద్యాన్ని జాగ్రత్తగా చదవండి. మనము పిల్లలు 5వ పద్యం చూద్దాం. నాలుగు వైపులంజులది నాకలు సాచచుకూరుచుండి, నాలుగు వైపులంజుల జలది నాకలు సాచచుకూరుచుండి. కల్లోలము రేపినారు భూమిలో, కల్లోలము రేపినారు భూమిలో, నలుదిక్కుల గండి కొట్టి సంద్రాలకు దారిడిచ్చిరి, నలుదిక్కుల గండి కొట్టి సంద్రాలకు దారిణిచ్చిరి. ధరాతల మెల్ల స్వతంత్ర వారి దారాలితమ్ము కదడగే, సద్ధరాతల మెల్ల స్వతంత్ర వారి దారాలితమ్ము కదడగే. రాజు రివాజులు భోజు పట్టగన్, రాజు రివాజులు భోజు పట్టగన్. మరొకసారి చదువుతాను. నాలుగు వైపులంజలది నాకలు సాచుచు కూర్చుండే, కల్లోలము రేపినారు భూమిలో, నలుదిక్కుల గండి కొట్టి చంద్రాలకు దారినిచ్చిరి. ధరాతల మెల్ల స్వతంత్ర వారి దారాలితమ్ము కదొడగి, రాజు రివా
పద్యం ఒక భావం తెలుసుకుందాము. మరి జలధి అంటే అర్థము సముద్రము. మరి ఇక్కడ జలధి అంటే మరి నిజంగా తెలంగాణ పోరాటం గురించి మాట్లాడుకుంటున్నాము. మరి కవి ఏంది జలధి సముద్రం నచ్చిందిలో పెట్టింది అని అనకుండా, సముద్రం అనేటటువంటి స్వతంత్రం, మనకు సముద్రము ఎంత పెద్దగా ఉంటుందో తెలుసు, చాలా పెద్దది, విశాలమైన సముద్రం. నదికి చెరువుకి సముద్రానికి తేడా ఉందా? చెరువు చిన్నగా ఉంటుంది, నది కొంచెం పెద్దగా ఉంటుంది, ఇంకా సముద్రము ఎక్కడ చూసినా నీళ్ళు కనిపిస్తూనే ఉంటాయి, అనంతంగా కనిపిస్తూ ఉంటాయి. అంత పెద్ద సముద్రము అంటే స్వతంత్రం కూడా అంత పెద్దదే అని అర్థం. ఇక్కడ అంత గొప్ప అంటే అంత పెద్దనైనటువంటి స్వతంత్రం. ఇక్కడ తెలంగాణ మొత్తం నిండిపోయింది, తెలంగాణలో స్వతంత్రం కావాలని ప్రతి ఒక్కరు పోరాడుతున్నారని ఇందాకే పద్యాలు చెప్పుకున్నాం. సామాన్యుల దగ్గర నుండి ఎవరి తేడా లేకుండా పోరాటం చేస్తున్నారని. మరి సముద్రం అనేది స్వతంత్రము, మరి ఇక్కడ జలధి అనగా సముద్రం అనేది స్వతంత్రము. నాలుగు వైపులను నాలుకలు స్వాచ్ఛ కూర్చుండే, నాలుగు వైపులో కూడా అంటే ఒక దిక్కు తెలంగాణకు నాలుగు దిక్కుల్లో కూడా, తెలంగాణ నాలుగు చివరిలో కూడా నాలుగు దిక్కుల్లో కూడా కూర్చుంది. ఎప్పుడైతే మనం సముద్రం, ఒకవేళ సముద్రం పొంగింది అనుకోండి ఏమవుతుంది, చుట్టూ నీళ్ళున్నాయి మధ్యలో వరం ఉన్నాం, సముద్రం పొంగిందంటే మొత్తం నీళ్ళ మధ్యలో ఉన్న నేలంతా ముంచేస్తా లేదా, అంటే సిద్ధంగా ఉంది ముంచడానికి, మధ్యలో ఉన్న ప్రదేశాన్ని ముంచడానికి సిద్ధంగా ఉంది. అట్లా ఆ జలధి అనే సముద్రము, మరి సముద్రము అనేటటువంటి స్వాతంత్రము నాలుగు వైపులా నాలుకలు స్వాతంత్రం కూర్చుంది, అంటే తొందరగా అంతా కూడా స్వాతంత్రం తేవడానికి, ఆ తెలంగాణ మొత్తం కూడా స్వాతంత్రం తేవడానికి, ఒక ప్రాంతము ఒక ప్రాంతం ఒక ప్రాంతం అని కాకుండా అన్ని ప్రాంతాల్లో, తెలంగాణలో ఎంత ఎన్ని ప్రాంతాలు అయితే ఉన్నాయో, ఇప్పుడైతే ప్రస్తుతానికి తెలంగాణలో కొన్ని జిల్లాలుగా విభజించినాం, అప్పుడు ఒక సంస్థానంగా ఉండేది, ఆ సంస్థానంలో ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కరు ఒక్కొక్కరు పోరాటం చేసుకుంటూ అక్కడ స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నాం. అట్లా స్వాతంత్రం తేవడానికి నాలుగు వైపులా నాలుకలు సాచుచు కూర్చుండే జలధి ఏ విధంగా అయితే, సముద్రం ఏ విధంగా అయితే నీటితో ఆ ప్రదేశాన్ని అయితే ఉంచుతుందో, అట్లా స్వతంత్రం అనేది కూడా నాలుగు వైపులా కూర్చుంది మొత్తంగా కూడా స్వతంత్రం తేవడానికి, తెలంగాణ మొత్తం కూడా స్వతంత్రం తేవడానికి. మరి కల్లోలం రేపినారు భూమిలో, కల్లోలం పెద్ద అలజడి రేపారు ఎవరు? మరి ఇంతకు మనం చెప్పుకున్న పాఠం మొత్తం కూడా ఆ తెలంగాణ వీరుల గురించి. మరి తెలంగాణలో ఉండే వీరులు, తెలంగాణ ఉండేటటువంటి ప్రతి ఒక్క ప్రజలు, ప్రతి ఒక్కరు కూడా కల్లోలం రేపారు, పెద్ద అలజడి రేపిండ్రు. ఏంటి? ఆ నిజాం నవాబును ఎదిరించి యుద్ధం చేద్దాం, నిజాం నవాబును ఎదిరించి మనం పోరాటం తెచ్చుకుందామని పెద్ద అలజడిని రేపారు. నలుదిక్కుల గండి కొట్టి సంద్రాలకు దారినిచ్చిరి, నలుదిక్కుల గండి కొట్టిరు. మరి మనం గండి కొట్టడానికి తెలుసు, చెరువుకి గండి కొడితే చెరువు నుండి నీళ్లు పొలాలకు మళ్ళుతూ ఉంటాయి, లేదంటే ఒక్కొక్కసారి కట్ట మనకి చెరువులో నీళ్లు బాగా వచ్చినప్పుడు కూడా గండి తెగి నీళ్లు బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి, అది మనము సామాన్యంగా చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ తెలంగాణ వీరులు ఏం చేశారంటే ఆ నాలుగు దిక్కులు కూడా గండి కొట్టిరంట, గండి కొట్టి మన ఇందాక జలధిని ఏమని చెప్పుకున్నాం, సముద్రాన్ని స్వతంత్రంగా చెప్పుకున్నాం, గండి కొట్టిరు, అన్నిటి కూడా రంధ్రాలు వేసిరు, వాటికి ఒక దారి ఒక తవ్వ వేసేసిరు, నాలుగు దిక్కులో కూడా తవ్వ వేసి ఆ నీళ్ళు లోపల కష్టపడి వేసిరు. అంటే నీళ్ళు అంటే అర్థం ఇక్కడ స్వతంత్రము, ఆ స్వతంత్రం అంతా కూడా అన్ని వైపులు ఆ స్వతంత్రం వ్యాపించే విధంగా తెలంగాణ వీరులు పోరాటం చేశారని కవి భావము. మరి ధరాతలం ఎల్లా స్వతంత్ర వారి ధరాలు తమ్ము కాదుడిగే, ధరాతలం ఈ భూమండలం మొత్తం, తెలంగాణలో ఉన్న భూమి మొత్తం కూడా స్వతంత్రమో స్వతంత్రం అనేటటువంటి వారి ధారాలు తమ్ము, వారి ధార అంటే నీటి ధారలు, మరి స్వతంత్రం అనేది నీటి ధారలు. మరి నీటి ధారలు ఎట్లా వస్తే మనం ఒక కాలువ తగినప్పుడు చూడాలి, ఆ నీళ్ళు ఒక కాలువలాగా వస్తూ ఉండే, అట్లా ఆ స్వతంత్రం అనేది ఒక కాలువలాగా నీటి ధారలాగా వస్తుంది, వస్తూ ధారాలు తమ్ము కాదుడిగా అంతే భూమండలం తెలంగాణ మొత్తంగా కూడా వ్యాపించింది, తెలంగాణ మొత్తం కూడా స్వతంత్రం వచ్చేసింది. ఆ నీటిలా నీటిని దేంతనితో పోల్చింది ఇక్కడ కవి, స్వతంత్రంతో పోల్చాడు. మనకు తెలంగాణలో మొత్తం కూడా స్వతంత్రాన్ని తీసుకురావడానికి ఎవరు ఎవరు ఆ తంత్రాలకు దారినిచ్చారు, తెలంగాణ వీరులు, తెలంగాణ యొక్క ప్రజలు ఆ స్వతంత్రాన్ని తీసుకువచ్చారు. మరి రాజు రివాజులు బూజు పట్టగన్, మరి రాజులు ఎవరు, నిజాం రాజులు, వాళ్ళ రివాజులకు అంటే వాళ్ళ వాడుకలకి వాళ్ళ ఆజ్ఞలకి ఆ రాజుల యొక్క ఆజ్ఞలకి రాజుల రివాజులకి అంటే వాళ్ళ ఆజ్ఞలకి బూజు పట్టగన్, బూజు అంటే చెల్లిపోయింది, బూజు అంటే
చెల్లిపోయింది. ఇక కాలం చెల్లిపోయింది. మరి నిజంగానే ఇంట్లో ఏదైనా తినే వస్తువులకు మామూలుగా బూజు పడుతుంది, బూజు పట్టిందంటే అర్థం ఏంటిది, అది పాడైపోయింది అని అర్థం. అంటే దాన్ని తీసి బయట పడేస్తాం, తింటామా దాన్ని, బయట పడేస్తాం. అట్లానే నిజాం రాజు యొక్క మాటలకి కూడా, నిజాం రాజు యొక్క ఆజ్ఞలకి కూడా కాలం చెల్లిపోయింది. ఇక తెలంగాణలో నిజాం రాజు యొక్క పాలన సాగదు. మన తెలంగాణ వీరులు స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. ఏ విధంగా? ఒక సముద్రం ఉప్పొంగి ఏ విధంగా అయితే అంతా ప్రదేశాన్ని విస్తరిస్తుందో ఆ విధంగా స్వతంత్రం అనే నీటి ధారలు తెలంగాణ మొత్తం వ్యాపించాయి. తెలంగాణ మొత్తం పూర్తిగా సంపూర్ణంగా స్వాతంత్రాన్ని తేవడానికి తెలంగాణ వీరులు ఎంతో కృషి చేశారు. వాళ్ళ కృషి ఫలితంగానే తెలంగాణలో స్వాతంత్రం వచ్చింది. ఇంకా రాజుల ఆజ్ఞలకి కాలం చెల్లిపోయింది, ఆ రాజుల ఆజ్ఞలు ఇక నుండి మన దగ్గర ఉండవు అని చెప్పి కవి చెప్పాడు. పిల్లలు ఈ పద్యము మీకు అర్థమైంది కదా, మరొకసారి రాగయుక్తంగా మరి ఒకసారి ఈ పద్యాన్ని, పద్యం నుండి నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. ఇందాక మనం చెప్పుకున్నాం కదా చుక్క పద్యము, నాలుగో పద్యము మరియు ఐదో పద్యము, ఈ రెండు పద్యాల నుండి నేను కొన్ని ప్రశ్నలు ఇస్తాను. మీరు ఆ ప్రశ్నల్ని, పద్యాల్ని చదివి భావాల్ని చదువుకొని అవగాహన చేసుకొని రాయండి. ప్రశ్న: గడ్డిపోచ కూడా కత్తి వలె మారడం అంటే ఏమిటి? గడ్డిపోచ కూడా కత్తి వలె మారడం అంటే ఏమిటి? తెలంగాణమ్మున గడ్డిపోచయును సంధించని కృపానమ్ము అని దాశరథి ఎందుకన్నాడు? తెలంగాణమ్మున గడ్డిపోచయును సంధించని కృపానమ్ము అని దాశరథి ఎందుకన్నాడు? ఇంకో ప్రశ్న: రాజు రివాజులు బూజు పట్టగన్, రాజు రివాజుల బూజు పట్టగన్ అని కవి అన్న మాటలను బట్టి మీకేమర్థమైందో రాయండి. కవి రాజు రివాజులు బూజు పట్టగన్ అని కవి అన్న మాటలను బట్టి మీకేమర్థమైందో రాయండి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రాస్తారని మరియు పద్యాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటారని ఆశిస్తూ తిరిగి మనము ఆరో భాగంలో కలుద్దాము పిల్లలు. సెలవు.